హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బొమ్మిడాయి చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అండి, ఫస్ట్ నేను చేపలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి బొమ్మిడాయిలు. ఇక్కడ దీనికి కావాల్సిన మసాలా ఏంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస్ పువ్వు, ఇక్కడ సోంపు తీసుకున్నాను, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లిపాయ ఒకటి. ఇవన్నీ కలిపి ఇక్కడ నేను ఉల్లిపాయ చూపించట్లేదండి, రెండు ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా చేపలు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కల్లుప్పు దొరుకుద్ది, ఈ సాల్ట్తో మనం ఈ చేపలకి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్కే మనకి టైం పడుతుంది, బాగా నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ప్లెయిన్గా ఉంటాయి కానీ బాగా ఉప్పుతో బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని. అలాగే అన్ని చేపలు కూడా క్లీన్ చేసుకోవాలి. చేసుకుని వీటిని కట్ చేసి లోపల వేస్ట్ అంతా తీసేసి నీట్గా పసుపు వెనిగర్ వేసి నేను క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ వేసాను నేను, ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసాను. తర్వాత మనకి చేపకి ఏంటంటే మెయిన్ జీలకర్ర, ధనియాలు అండ్ మెంతులు, ఆవాలు ఓపిలా వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి చేపల పులుసులోనూ. అవి వేస్తున్నాము. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇది పోపుగా ముందు వేసుకోవాలండి చేపల పులుసులకి వేటికైనా సరే. ఒకసారి వాటిని ఫ్రై చేసి ఒకసారి కలిపి వాటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ముందుగా మసాలా దినుసులు అండ్ ఉల్లిపాయలు కలిపి ఆ పేస్ట్ని వేసుకోవాలి. బాగా కలిపెట్టి బాగా ఫ్రై చేయాలి, అది ఆయిల్ బయటికి వచ్చే వరకు. 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. ఇక్కడ మీ స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ చూసుకుని. మసాలా పేస్ట్ అంతా బాగా వేగే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి వేగిపోయింది, ఆల్మోస్ట్ ఆయిల్ చూడండి బయటకు వస్తుంది, తేలుతుంది. అలా ఈ టైంలో మనం శుభ్రం చేసుకున్న చేపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ అంత నీట్గా ఫ్రెష్గా అయిపోయాయి చేపలు. బొమ్మిడాయి చేపలు బాగా కలుపుకోండి. చేపలకు మసాలా బాగా పడుతుంది, కొంతసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఈ టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు. చేసి ఒకసారి కలిపి పెట్టుకొని చేపలకు మసాలా అనేది బాగా పడుతుంది ఇలా 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం దీనికి మనకి ఒక కప్పుతో చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి తీసుకున్నాను. ఇక్కడ
ఆ చింతపండు పులుసుని ఇందులో పోయాలి. కప్పుతో పోసి ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే అది బాగా మరగాలి కదా, పులుసు బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చేపలు మునిగినట్టు వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. చూడండి బాయిల్ అవుతుంది కదా పులుసు, ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది చేపల పులుసు అనేది. తగ్గించాను ఫ్లేమ్ని, మీడియంలో పెట్టాను. నెక్స్ట్ మనం ఇంకా గరిటె అనేది పెట్టకూడదు, కడాయి పెట్టి ఇలాగా మూవ్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి ఇలా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక రెడీ అవుతుంది మన చేపల పులుసు. చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, రెడీ అయిపోయింది, చెక్క పడిపోయింది పులుసు. చూడండి ఇక్కడ విరగలేదు అది బొమ్మిడాయిలు, చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇంకా దగ్గర పడిపోయింది పులుసు కాబట్టి మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి, ఫైనల్గా. ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి సరిపోతే. ఇంకా మన పులుసు అనేది రెడీ అయిపోయింది, చూడండి కుక్ అయిపోయింది బాగా. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బొమ్మిడాయి చేపల పులుసు రెడీ. ఇది కూడా చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీకు కూడా. ఈ బొమ్మిడాయి చేపల పులుసు రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.